రాష్ట్రంలో ఈబీసీ పథకానికి సంబంధించి మరొక ముఖ్య అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో అందరూ కూడా ముఖ్య ప్రకటన అన్నమాట. ఆర్థికంగా బలహీన వర్గాలకు ఇచ్చే ఈబీసీ నేస్తం పథకంలో దరఖాస్తుల పెండింగు సమస్య ఉత్పన్నం కాదని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈబీసీ నేస్తం పథకంపై గురువారం అధికార వైసీపీ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు శాసనసభలో ఈయనైతే తెలియజేశారన్నమాట. సో గత ఏడాది జనవరిలో ఈబీసీ నేస్తం కార్యక్రమం ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఆ సమయంలో సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన దరఖాస్తులను గత ఏడాది జూలై డిసెంబర్ మాసాల్లో పరిష్కరించామని తెలిపారు. ఎక్కడైనా అనర్హులు వారికి అంటే అర్హులైన వారికి సాంకేతిక కారణాలతో ఆగిపోతే అంటే డబ్బులు రావడం ఆగిపోతే సచివాలయాల ద్వారా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు అయితే తెలిపారు. అందుకు ముందు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చిన్నపాటి కారణాలను చూపుతూ సచివాలయంలో పెద్ద ఎత్తున దరఖాస్తులను పెండింగ్లో పెడుతున్నట్లు సభ దృష్టికి తీసుకొచ్చారన్నమాట. వీటిని జిల్లా కలెక్టర్ల ద్వారా పరిష్కరించి జాప్యం లేకుండా చేస్తామని చెప్పేసి ఈ విధంగా తెలియజేశారు. సో అందువల్ల ఈ పథకం మాత్రమే కాదు ఏ పథకమైనా కూడా చిన్న చిన్న సాంకేతిక కారణాలతో ఎవరికైనా రాకపోతే వారికి మరొకసారి సచివాలయాలు అవకాశం ఇచ్చి మరొకసారి వెరిఫై చేసి వారికి కూడా అందే విధంగా చేస్తామని చెప్పేసి ఈయనైతే తెలియజేశారు. సో ఇది ప్రభుత్వ పథకాలకు సంబంధించి రేషన్ కార్డు ఉన్న వారికి ఒక ముఖ్యమంత్రి అప్డేట్ అన్నమాట. ముఖ్యమైన అప్డేటు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.